श्री हतिराम बालाजी क्रियेशन निर्मित मैं सेवदास चित्रा विजयवंत चेयर एग्जिक्यूटिव प्रोड्यूसर बालू चौहान को महबूबाबाद जिला चौहान संस्थ कार्यलय में एर्पट्ट मीडिया सामवेश चित्र विषय बंजार संस्कृति आचार व्यवहार प्रतिबिंबे विधा चित्रम उारत देश व्याप्त उरवे को गिरीजन अंदर चूसे विधा पैन इंडिया सिमगा अन्नी भाषलों मुंकूर గిరిజనులే కాక అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాను తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. చిత్రంలో సుమన్ భానుచందర్ వంటి సీనియర్ నటులతో పాటు చాలా మంది ఆర్టిస్టులతో భారీ బడ్జెట్ తో నిర్మాణం చేపట్టామని ప్రేక్షకులు ఆదరించి సినిమాను విజయవంతం చేయాలని కోరారు. బంజారా భాష కంటే ముందు మీరు తెలుగులో రిలీజ్ చేయండి దీన్ని. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు అయితే అందరూ చూస్తారు. బంజారా అంటే ఓన్లీ బంజారాస్ మాత్రమే చూస్తారు కాబట్టి అని చెప్పి నేను వాళ్ళ సజెషన్ ఇవ్వడం జరిగింది. కానీ వారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవాలని ఒక మహోన్నత గొప్పతనాన్ని వాళ్ళు చాటి చెప్పాలి ప్రజలకు. వాళ్ళ లంబాడ యువకులకు కానీ రానున్న తరాలకు కానీ వారి యొక్క గొప్పతనం కూడా విశ్లేషించాలన్న ఉద్దేశంతో వారు ఫస్ట్ బంజారా భాషను రిలీజ్ చేసుకుంటారని వాళ్ళతో అన్ని పాన్ ఇండియా లెవెల్ లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన రాజమౌళి పుణ్యమాని మొత్తం పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి. ఫస్ట్ టైం బంజారా మూవీస్ లో పాన్ ఇండియా మూవీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా భాషల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు ప్రమోషన్స్ భారీగా చేస్తున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే ఒక మంచి మిత్రుడుగా బాలస్వామి గారు ఇంకా ముందుకెళ్లి మరిన్ని సినిమాలు తీసి సినిమా ఇండస్ట్రీలో వారి యొక్క కమ్యూనిటీకి అనేక రకాలుగా హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కానీ సినిమా మాత్రం చాలా ఎంతో వడ్డీ కట్టించింది. యాక్టర్స్ జూనియర్ యాక్టర్స్ ఎన్ని సినిమాలు తీశారన్నంత సుమన్ గారే కొంతమందికి అడిగారు. నేను ఇంత పర్ఫెక్ట్ చేస్తున్నాడు అంటే మా బంజారా పిల్లలతో యాక్టింగ్ చేయించినప్పుడు సుమన్ గారు అంటూ ఏ ఏ సినిమాలో ఉన్నాడని చెప్పేసి అడిగిందంటే చూడండి అంటే వాళ్ళ ఉద్దేశంతో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో నేను సినిమా తీశాను. అదేవిధంగా వాళ్ళ ఆధారణ బట్టి మా ప్రొడ్యూసర్ గా ఉండి సేవాదాస్ సినిమాను చిత్రీకరించడం చాలా సంతోషకరం. ఎందుకంటే రాను రాను మరి అంతరించిపోతున్నటువంటి ఆ గొప్ప మహానుభావుల యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని మరి మరింత రాబోయేటువంటి రోజుల వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ట్రెండ్ కు తెలియపరచాలన్న ఉద్దేశంతో తీసినటువంటి ఆ సినిమా సేవాదాసి సినిమా మరి అందరు కూడా వీక్షించి ఆ యొక్క సినిమాను మనం ప్రజల్లోకి మరి ప్రాచుర్యంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇందువారు మరి ఎంతో శ్రమ తీసుకుని భారీ వ్యయంతో అనేక రోజులు కఠోర శ్రమతోటి తీసినటువంటి సినిమాను మరి మన గిరిజనులందరూ కూడా ఆదరించాలి. గిరిజనులకు ఉన్నటువంటి సమస్యల పైన గిరిజనులు అదేవిధంగా మన శివలాల్ మహారాజ్ ఆచరించినటువంటి మరి ఆ గొప్ప మార్గాలు కూడా వారు అనుసరించి దాన్ని ప్రజలకు తీసుకోవాలన్నటువంటి చేసినటువంటి ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఆదరించాలి, అభిమానించాలి, ఇంకా ప్రజల్లో విరివిగా మరి ప్రాచుర్యంలో తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మరి మనం చేస్తూ గిరిజనులందరూ కూడా యువకులు మరి పెద్దవారు చిన్నవాళ్ళు అందరూ కూడా తేడా లేకుండా ఈ సినిమాను అందరూ కూడా భారీ స్థాయిలో వీక్షించి ఈ యొక్క సినిమాను మంచి స్థాయిలో ఉండే విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.